నా పేరు మొహమ్మద్ నసీర్ అండి. మా మిస్సర్ గా 11th వార్డ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఫైమిదా బేగం, మరి గండిపేట గ్రామ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను 11th వార్డ్ నుంచి పోటీ చేస్తున్నాను. ఈ 11th వార్డు నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించగలని నా యొక్క ప్రజలు, గండిపేట గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారములు. మరియు గండిపేట గ్రామంలో నీళ్ల సమస్య చాలా ఉన్నది. మరి ఆర్టీసీ బస్సులు ఒకటి ఇవి లేనే లేవండి. ఒక ప్రజలు నన్ను గెలిపిస్తే ఈ నీళ్ల సమస్య ఒకటి, ఆర్టీసీ బస్సుల కార్యక్రమాన్ని మొత్తం ఆర్టీసీ ఉన్న జనవాడ 220 అన్ని బస్సులన్నీ మన ఇక్కడ నుంచి భయా గండిపేట నుంచి జనవాడ వరకు నా కృషి నేను ప్రయత్నిస్తాను, చేస్తాను కూడా 100% అని హామీస్తున్నాను ప్రజలకు. మరి నీటి సమస్య కానీ మన వాటర్ హౌస్ బోర్డు వాళ్ళు, వాటర్ హౌస్ బోర్డుతో మాట్లాడి ఈ నీటి సమస్యను మొత్తం నా పరిష్కరిస్తానని మీ గండిపేట ప్రజలకు నేను హామీస్తున్నాను. నేను ఎప్పుడు గెలిచిన పరీక్షలమే ఈ పనులన్నీ అమల్లో తీసుకొస్తానని నేను హామీస్తున్నాను. ఇప్పుడు మన రూలింగ్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అన్ని తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నది, ఏ వాగ్దానం పూర్తి అవుతలేదు, ఏం లేదు. మళ్ళీ మీరు కాంగ్రెస్ని గెలిపించండి, ఈ కాంగ్రెస్ గెలిపించిన తర్వాత అప్పుడు 60 గజాల పట్టలు కానీ, 250 గజాల పట్టలు కానీ అన్ని కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. ఈ మిషన్ భగీరత అనేది, వాటర్ గీటర్ అనేది మొత్తం డ్యామ్లన్నీ కట్టిన మొత్తం కాంగ్రెస్ హయాంలో జరిగినవి. ఇప్పుడు కూడా వాటర్ సమస్య అనేది మనమే చేస్తాము. మనకు ఓటేయండి, మళ్ళీ ఓటేసిన తర్వాతనే మనం 100% ఈ నీటి సమస్యను అన్నింటినీ బాగు చేస్తాను. విలేజ్లో పక్కన విలేజ్లో అందరూ మంచినీళ్ళు తాగుతున్నారు. మన విలేజ్ ఇక్కడ వచ్చింది, విల్లా గ్రీన్ కానీ విల్లాస్కేప్ కానీ అక్కడ విల్లా వాటర్ వస్తున్నది. ఆ వాటర్ను మనం తీసుకొచ్చి ఈ సంప్లేసిన తర్వాత మనం తీసుకుంటాం, సప్లై చేద్దామని అనుకుంటున్నానండి. గండిపేట గ్రామంలో నీళ్ళ సమస్య చాలా ఉందండి. పెద్ద సమస్య అంటే నీటి సమస్య. మరొకో సమస్య అంటే ఏంటంటే ఆర్టీసీ బస్సులు లేవు. ఆర్టీసీ బస్సులు లేకుండా వచ్చే ట్రావెల్స్ పబ్లిక్ అంతా చిన్న పిల్లలు కానీ, స్కూల్ పోయే కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ చాలా బాధపడుతున్నారండి. ఎక్కడో అక్కడ జిందల చౌరస్తా దగ్గర వాళ్ళు నడుచుకుంటూ రావడం వస్తుంది. కానీ నేను నాకు ఒక అవకాశం ఇవ్వండి, గ్రామ ప్రజలతో కోరుతున్నాను. నాకు ఫస్ట్ ఒక అవకాశం ఇవ్వండి, అవకాశం నాకు ఓట్లు వేసి మత మెజార్టీతో గెలిపిస్తే ఫస్ట్ రాగానే నేను మరుక్షణమే ఒక నీటి సమస్యను క్లియర్ చేస్తాను. మళ్ళీ ఇంకోటి మన బస్ ఆర్టీసీ బస్సుల సమస్యను క్లియర్ చేస్తాను. అవును, 24 గంటలు మీ అందుబాటులో ఉంటానండి, మీ అందుబాటులో ఉంటాను. మరి నాకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ నాకు ఇంటికి వచ్చేసి నా సమస్యను చెప్పుకోవచ్చు. నాకు మీ ఒక్క ఫోన్ చేసినా కానీ మీ ఇంటి దగ్గర వచ్చి వాళ్ళిపోతానండి. మీ ప్రతి సమస్యను నేను తీరుస్తాను. నాకు అత్యధిక మెజార్టీగా ఓట్లు వేసి గెలిపించగలని నా యొక్క ప్రార్థన. మరి అమ్మలు కానీ అక్కలు కానీ అందరికీ, ఏ అక్కలు కానీ నా ఫోన్ నెంబర్ చెప్పండి. నేను మీ ఒక చెప్పగల సార్ రండి, మన కౌన్సిలర్ గారు అంటే ఇమీడియట్గా తీసుకొని మీ ఇంటి ముంగట వాలిపోతానండి. మీ ప్రతి సమస్యలు నేను చేస్తానండి. నేను వాణ్ణి వాగ్దానం చేస్తున్నాను. ఎంతోమంది వస్తారు ఎలక్షన్ల ముందు, వచ్చి ఇది చేస్తాను అది చేస్తాను పోతారు, అలాంటి వాణ్ణి కానండి. నేను 100% వస్తాను, మీ దగ్గర ఉంటాను, ప్రతి 24 గంటలు మీ అవైలబుల్ ఉంటాను, చేస్తాను. అందుకోసమని మీతో ఒక రిక్వెస్ట్ అన్న ప్రార్థన, నాకు ఆ మెజారిటీతో గెలిపించగలరని, ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నా యొక్క మనవండి. హస్తం గుర్తుకే మన ఓటు, మీ అమూల్యమైన ఓటు. 22వ తారీఖు రోజు పొద్దున్న 7 గంటల నుంచి 5 గంటల సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందండి. మీరు ప్రతి ఒక్కరు ఈ పోలింగ్లో అత్యధిక పాల్గొని నన్ను మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క మనవండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.